డిఎన్ఏ విత్ జకీర్ హాయ్ అండి జకీర్ గారు యా జగ్గారెడ్డిది కూడా ఇంకా అది అటు ఇటు తేలకుండా ఉంది ఆయనకి ఖచ్చితంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కావాలి కలుస్తా కలిసినాక డెసిషన్ తీసుకుంటు అంటుండు మరొక వైపు నేనంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే పక్క పార్టీ పెడతానని ఆయన మాట్లాడుతున్నాడు మన జరిగిన ఒక సమావేశంలో సో ఏంది కలిసి అందులో అడ్జస్ట్ అవుతాడా పార్టీ పెడతాడా ఏంటి గందరగోళం ఏంది లేదా మరొక నాయకుడితోనైనా విభేదాలు వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా కూడా వెంటనే తేల్చాడు ఇప్పుడు జగ్గారెడ్డి వ్యూహం కూడా అదే తేల్చకుండా నానుస్తున్నాడు దాన్ని అంటే దశల వారి పోరాటంగా కూడా మనం అనుకోవచ్చు ఎట్లా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏమన్నాడు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అన్నాడు ఒకటి అంతకుముందేమో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పోటీ రాజీనామా చేస్తా అన్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అన్నాడు ఆ తర్వాత నిన్ననేమో కార్యకర్తల సమావేశం పెట్టిండు ఆ కార్యకర్త సమావేశం తర్వాత దాంట్లో ఏమైనా చేసిండు మార్చి ఇరవై ఒకటిన భారీ బహిరంగ సభ లక్ష్యం అని చెప్పిండు సో ఆ రోజు కూడా ఏమైనా చెప్తాడు ఆ రోజు కూడా ఆయన చెప్పాడు నా అంచనా ప్రకారం ఆ రోజు కూడా చెప్పకుండా ఆ సభను ఉద్దేశించి ఆయన చెప్పాల్సిన చెప్తాడు అడ్రస్ చేస్తాడు మాట్లాడతాడు బట్ దానికి మళ్ళీ ఇంకొక డేట్ని పెడతాడు ఇది జూలై వరకు ఆయన ఒక సినిమా నడిపించాలి అనుకుంటాడు సిరీస్ లాగా ఎందుకు జూలై ఏంటి ముహూర్తము తెలియదు ఆయనకు ఉంది మైండ్లో ఆయన జూన్ జూలై వరకు నడిపించే కార్యక్రమం ఆయన సిరీస్ లాగా నడిపిస్తాడు అండి డిమాండ్ ఎక్కువ ఉంది ఓటీటీ టైమ్లో సంగారెడ్డి ఎమ్మెల్యే ఒక కార్యక్రమం తీసుకున్నాడు ఇప్పటికీ అది మనకు అర్థమైపోయింది కార్యకర్తలు సమావేశం పెట్టేప్పుడు ఏం జరిగిందంటే కార్యకర్తలకు ఈయన ట్రైనింగ్ ఇచ్చిండా తెలియదు ఏదో వాళ్ళకే మనసులో ఉందా తెలియదు ఈయన ఏం చెప్పిండు ఫస్ట్ ఈయన మాట్లాడుతున్నప్పుడే మరి కాంగ్రెస్లో మనం ఇవ్వడలేని పరిస్థితి ఉంది అట్లాగే టీఆర్ఎస్లో పోవాలంటే నాకు అడ్డేవాడు అన్నాడు ఓకే అది తెలుసు మంత్రి హరీష్ రావు లాంటి వాళ్ళు జగ్గారెడ్డి ఎంట్రీని అడ్డుకునే ఛాన్సెస్ ఉన్నాయని తెలుసు కానీ మేబీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైడ్ నుంచి ఏమైనా ఆయనకు సపోర్ట్ ఉందేమో మనకు తెలియదు ఇవన్నీ ఇన్సైడ్ ఇంటర్నల్గా జరిగే వ్యవహారాలు మనకు బయటకు కనబడవు మొత్తం మీద టీఆర్ఎస్లో కేటీఆర్ అండదండలు అయితే ఆయనకు ఉన్నాయనేది మాత్రం ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాట గాంధీ భవన్లో చెప్పే మాట సరే ఆయనకి ఎవరితో ఉంది ఏంటనేది పక్కన పెడతాయి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశం పెట్టి ఆయన కార్యకర్తల అభిప్రాయాలు అడిగాడు ఈ పరిస్థితి ఇట్లా ఉంది నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ కోరాను వాళ్ళు అపార్ట్మెంట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఒకవేళ నేను బయటికి రావాల్సి వచ్చిన రావాల్సిన పరిస్థితులే వస్తే నేను టీఆర్ఎస్లో చేరను లేదా బీజేపీలో చేరను పార్టీ సొంత పార్టీ పెడతాను అని చెప్పాడు మీ మీరేమంటారు ఏంటి అంటే కొంతమంది కార్యకర్తలు అంటారు లేదు లేదు కాంగ్రెస్లో ఉంటాం మేము ఉండాలా పోవాలా ఉండాలా పోవాలంటే లేదు మేము కాంగ్రెస్లో ఉండాలన్నా మీరు కాంగ్రెస్లో కొనసాగాలి సార్ అని చెప్పారు చెప్తే దాన్ని బట్టి ఈయన ఏం చెప్పాడంటే వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే నేను కాంగ్రెస్లో కొనసాగుతాను అని చెప్పడానికి ప్రయత్నించాడు కానీ అది కూడా పూర్తి సంపూర్ణంగా చెప్పలే అది దాంట్లో కూడా ఏదో సం అంతర్లీనంగా ఒక అర్థం అది చెప్పాడు అంటే బ్యాక్ పూర్తిగా కాలేదు వెనక్కి అంటే వనబ తిప్పలే పూర్తిగా దాన్ని అట్లా హోల్డ్ చేశాడు ఇష్యూని ఏం చేశాడంటే ఇప్పుడు సభ అని ఒకటి పెట్టాడు అనౌన్స్ చేశాడు ఈలోగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాకు తెలిసి మార్చి పది వరకు అంటే ఉత్తరప్రదేశ్ మణిపూర్ పంజాబ్ గోవా ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్స్ అయిపోవాలి తర్వాత కౌంటింగ్ ఈ బిజీలో ఉంటారు వాళ్ళు ఎట్లా అంటే ఇంకొక పదిహేను రోజులు పదమూడు రోజులు అనుకోండి ఈ బిజీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు టైం ఇస్తే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి టైం ఇస్తే ఈయన అక్కడికి పోయి ఏం చెప్తాడు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఎవరి మీద కంప్లైంట్ చేయాలి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేయాలి ఆయన కాన్సెప్ట్ అదే కదా రే రేవంత్ రెడ్డి ఎట్లా నియంత్రణతో పోతున్నాడు లేకుంటే తన లాంటి వాడను ఎందుకు పట్టించుకోవట్లేదు ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాదు అట్లాగే టీఆర్ఎస్ పార్టీని మనం ఎదుర్కోవడం కష్టము ఇవన్నీ సరే ఆ తర్వాత ఆయన వ్యక్తిగత విషయాలు కూడా చెప్పొచ్చు తనను అవమానించారని కోవర్టుగా ముద్ర వేసి ప్రచారం ఎటు తేల్చకుండా ఈ నట్ట వల్ల అట్లా ఉంచి నడిపిస్తున్నాడు అంటే ఇదంతా చాకచక్యమే చాకచక్యం కాదండి రాజకీయాల్లో జరిగేదే అదే ఎవరైనా తెలియగల వాళ్ళు చేసే పని అదే దానివల్ల తేల్చి పారేస్తే దాని వేడి ఉండదు ఆ తర్వాత దాన్ని కొనసాగింపుగా వార్తలు ఉండవు అది తెలుసు పాలిటిషియన్స్ అందరికీ తెలుసు అందుకని ఏ విషయాన్ని కూడా దీనివల్ల జగ్గారెడ్డికి వచ్చే ప్రయోజనం ఏంది ఎందుకు అండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఉక్రెయిన్ తర్వాత జగ్గారెడ్డి వార్తలే ఉన్నాయి కదా పేపర్లలో ఉన్నాయా ఒక ఉక్రెయిన్ జగ్గారెడ్డి కదా ఉక్రెయిన్ పైన రష్యా బాంబుల దాడి చేస్తుంది అంటే ఉంటాడా జగ్గారెడ్డి ఉంటాడా లేదంటే పార్టీ ఫైనల్గా నాకు తెలిసిన వరకు పార్టీ పెడతాడు అండి వన్ వంద శాతం కాంగ్రెస్ లో అయితే ఉండడు కాంగ్రెస్ లో ఆయన అంటే ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలిసినప్పుడు ఆయన చేసే డిమాండ్ ఒకటే ఒకటి ఉంటుందండి రేవంత్ రెడ్డిని అర్జెంటుగా మార్చేయడని కోరుతాడు ఇది క్లియర్ వాళ్ళేమో రేవంత్ రెడ్డిని మార్చే అవకాశాలు లేవని మనకు అర్థమవుతుంది అంటే అటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి అటువంటి కొంత సమాచారం ఉంది కనుక మనం చెప్పగలుగుతున్నాం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలక్షన్స్కి పోవచ్చు మేబీ పోతారు మార్చమని ఒక ఎమ్మెల్యే కోరితే సరే వాళ్ళు ఏదో నచ్చ చెప్తారు మేము చెప్తాము రేవంత్ రెడ్డికి లేకుంటే అదే అక్కడ పీసీవెడ్ అని చెప్తాము మీ మధ్య ఇడ్ స్పోర్ట్స్ ఇవన్నీ లేకుండా సమ్ ఏదో ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాం అనేజ్మెంట్ అని చెప్తుండొచ్చు వాళ్ళు రచ్చ చెప్పడానికి అంటే ఒక ఎమ్మెల్యే కదా పార్టీ ఎమ్మెల్యే అధికార అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకవేళ కాంగ్రెస్కి రిజైన్ చేస్తే అందులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు పదవి దాన్ని రిజైన్ చేస్తే పార్టీ పరువు పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లన్నీ కొట్టుకొని చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎట్లా పవర్ ఇవ్వాలి అని ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్తుంది ఇవన్నీ ఆలోచించి వాళ్ళు కొంత ఆయన మెత్తబడేటట్టు చేసే పనులు చేయొచ్చు మాట్లాడచ్చు కానీ ఈయన వింటాడా వినడా అనేది ఇంకొక సబ్జెక్ట్ ఉంది మరి క్వశ్చన్ మార్క్ ఉంది ఈయన అంత తొందరగా వినే రకం కాదు ఇది మొండి కేసు ఇది సో మొండి కేసు కనుక మొండివాడిలాగా వ్యవహరించే వ్యక్తి అంత తొందరగా ఏది కూడా మెత్తబడడం కానీ లేకపోతే బుజ్జగింపు చర్యలకు లొంగ కానీ ఇవన్నీ ఏమీ ఉంటాయి సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం ఆ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఆ ఎంపీ పార్లమెంటు లేదంటే బిడ్డని మెదక్ పార్లమెంటు అక్కడ ఉన్న పది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనుకో వరకే ప్రభావితం ఉంటుంది ఆ పార్టీ ఎట్లా జగ్గారెడ్డి రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నాడండి అట్లనే మీలాంటి వాళ్ళు ఎవరైనా రెగ్యులర్ కాంగ్రెస్ బయటకుపోయే వాళ్ళు ఎవరెవరు సలహాదారులు ఉన్నారో నాకు తెలియదు ఆయనకి ఏం చెప్తున్నారో తెలియదు ఆయన మొత్తం మీద అయితే కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని ఉంది ఆయన దాంట్లో ఉక్కపోతే గురవుతున్నాడు ఉడికిపోతున్నాడు దాంట్లో సో ఆక్సిజన్ కావాలి ఆయనకు బయటకు వచ్చేస్తే రిలీఫ్గా ఉంటారని అనుకుంటున్నాడు అంటే మార్చి ఒకటో తేదీన భారీ బహిరంగ సభ అనౌన్స్ కాబట్టి ఆ రోజు ఏమైనా ఉంటాయి కాదండి ఇప్పుడు మొన్న ఈ మధ్య ఎవరు అన్నారు ఏది వారం పది రోజులు కేసీఆర్ అక్కడ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేస్తున్నాడు ఇక్కడ సంగారెడ్డిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని అది చాలా కాలంగా డిమాండ్ ఉంది నిజానికి ఆ డిమాండ్ వెనుక టీఆర్ఎస్ నీడర్స్తో పాటు జగ్గారెడ్డి ఇది కూడా ఉంది బాగా ఆయన దాన్ని తీసుకురావడానికి అసెంబ్లీలో కూడా దాన్ని ప్రస్తావించాడు డిమాండ్ చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్న కారణంగా ఆయన కమిట్ అయ్యాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అందువల్ల మొన్న మీకు ప్రాజెక్టు దగ్గర మలన్న సాగర్ కదా అది అంతకుముందు ఏదో ప్రోగ్రామ్ దగ్గర అనౌన్స్ చేశాడు కదా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ఇస్తున్నామని చెప్పి నేనే వస్తున్నా వారపదరులు శంకుస్థాపన అన్నాడు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఒకవైపు ఆ రోజు అంటే ముఖ్యమంత్రి అటెండ్ అయ్యే కార్యక్రమంలో దగ్గర కూడా పాల్గొంటున్నాడు ఆ రోజే ఒక ఏమంటాం మాట మంతి అయిపోతుంది అక్కడే సెటిల్మెంట్ లాగా సంథింగ్ నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని ఆయన అనడము చెవులో ఈయన నేను ఫలా రోజు వస్తాను ఈయన చెప్పడం జరుగుతుందని కూడా కొన్ని అండి ఇవన్నీ అంటే సోషల్ మీడియా చూస్తాడు ప్రచారం అది ఒకటి జరుగుతుంది ఆయన ఆయన కీ చెప్పాడు పాయింట్స్ చెప్పాడు అండి రెండు చెప్పాడు ఆయన ఆయన ఏం చెప్పాడు ఆయన బహిరంగ సభలో ఆయన చెప్తాడు ఏం చెప్తాడు కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి సంగతి చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏళ్ళుగా పౌరు లేదు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పౌరు లేదు కదండి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పడిన శ్రమ ఈ దీనికి సంబంధించిన కష్టము నష్టము ఆ తర్వాత రాహుల్ గాంధీని పిలిచి సభ పెట్టి మీకు తెలుసు కదా ఎనిమిది పది కోట్ల దాకా ఖర్చు పెట్టి చేసిన తర్వాతనే ఒక ఏమంటాం తెలంగాణలో ఒక రకమైన వాతావరణం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉంది అది ఉనికిలో ఉంది అనేది ఒకటి ప్రూవ్ చేయడానికి జగ్గారెడ్డి కాంట్రిబ్యూషన్ ఉంది దాన్ని కూడా మనం డిస్ప్యూట్ చేయడానికి లేదు అంటే లేదు అట్లాగే ఖమ్మంలో నాకు తెలిసి సమ్ రైతుల గొడవలైనాయి కదా మిర్చి రైతులది ఎవరిని అరెస్ట్ చేశారు అంత జరిగినది ఆ ఫ్యామిలీస్కి కూడా ఆర్థిక సహాయం చేశాడు వి హనుమంతరావు అట్లాగే జగ్గారెడ్డి జగ్గారెడ్డి తనకున్న చేతికున్న కడే మీద ఇచ్చినట్టుంది ఆయన ఇచ్చాడు అని మాత్రం ఇచ్చాడు గుర్తులేదు లేకపోతే ఆయన ఇస్తే ఈయన తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ పంచాడు పైసలు నాకు తెలియదు కానీ మొత్తం మీద జగ్గారెడ్డి అక్కడే అంటే ఖమ్మం ఖమ్మంలో అదే ఖమ్మం రైతులను కూడా ఆయన ఆదుకున్నాడు ఆ సమయంలో ఆదుకోవడం సహాయం చేశాడు ఫైనాన్షియల్ చేశాడు ఆయన ఏంటంటే ఈ ఇష్యూస్ అని చెప్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీలో గడిచిన ఏళ్ళుగా నేను ఎంత కష్టపడుతున్నాను నేను ఏమేమి చేశాను ఏంటని అని చెబుతూ అంటే ఇప్పుడు అంత చెప్పచ్చు సభ కూడా భారీ ఎత్తున లక్ష్యంతో సభ అంటే నెక్స్ట్ ఆయన ఆయన అనుకుంటున్న ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉంది కదా ఆ యాక్షన్ ప్లాన్కి ట్రయల్ రన్ మనకి ఏదైనా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాడు కొత్త పార్టీ పెట్టాలనుకుంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఏ కాన్షియల్ వస్తారు ఏంటి తెలియదు మనకు ఇప్పుడు సంగడి జిల్లా వరకే పెడుతున్నాడా ఇక్కడ ఉమ్మడి మీద జిల్లా ఉంది కదా అంతా కలిపి ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు నాకు తెలియదు అని ఇట్లా డిసైడ్ చేస్తున్నాడు సో లక్ష మందికి పైన మొబిలైజ్ చేయడం అనేది మరి మరి అదొక టఫ్ పనే వచ్చిన తర్వాత వాళ్ళని అడ్రస్ చేయడం తర్వాత ఈయనతో పాటు ఆ డయాస్ ఇంకే షేర్ చేసుకుంటారా పీసీసీ ప్రెసిడెంట్ వస్తాడారా అదే కదా మరి పీసీ ప్రెసిడెంట్ అని ఆహ్వానిస్తాడు అది కాంగ్రెస్ సభనా జగ్గారెడ్డి సభనా నాకు తెలిస్తే పీసీ ప్రెసిడెంట్ పిలవకపోవచ్చు ఆయన ఆయనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళంతా హాజరు కావచ్చండి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్బాబు వీళ్ళంతా హాజరయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి దాంట్లో ఆయన తన కంట్రిబ్యూషన్ చెప్తాడు ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొన్ని శక్తులు వగరా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని తిట్టడానికి కూడా ప్రయత్నించే ఛాన్సెస్ ఉంటాయి